సో ఇదిగోండి, ఇక్కడైతే అప్పడాలు మినపప్పడాలు అంటారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అప్పడాలు అయితే ఇక్కడ వరకు అయ్యేవి. చాలా రోజుల తర్వాత మా అత్త నా మీద కొబ్బడ్డారండి, ఎందుకనేది వీడియోలో చూస్తానండి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ షో ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, చాలా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు అయితే మన వీడియో వచ్చేసి, సో పండగ ముందు ఏంటంటే మేము అప్పడాలు చేసుకుంటున్నాము. సో మీకు కూడా చూపిస్తామండి, ఇక్కడ చూడండి అప్పడాలు అని చేస్తున్నాము. ఇవి ఏం అప్పడాలు చెప్పండి, నడిచిపోతాను. సో ఇదిగోండి, ఇక్కడైతే అప్పడాలు మినపప్పడాలు అంటారు కదా, అవేని ఈ పక్క నుంచి నా కొడుకు తీస్తూనే ఉన్నాడు. ఏం రా, ఏం చెప్పు, అయిపోయినాయి తెల్లవారు మూడు అప్పడాలు అయిపోయినాయి. సో మీకు బ్యాక్ నుంచి చూపిస్తాను నేను. ఇదిగోండి, ఫస్ట్ నువ్వులతో ఇట్లా ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇట్లా పాముకుంటున్నారు. సో ఇక్కడ పాముకున్నవన్నీ పక్కకి ఒక ప్లేట్లోని వేసుకొని ఆరేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ అంటున్నాయి దానా, బయట ఎన్ని అయ్యావు అనేది చూపిస్తాను. దా అంశు, అంశు ఏటంతను అప్పుడు నేను వికి బిజీలో ఉన్నాను, చూపించు ఎలా పాముతాను చూపించు, పిండేసి పాముతానువా? బియ్యం పిండి అది, ఇది బియ్యం పిండి, అది వేసేసి ఇంకా పాముతున్నాము. పద నానా, బయట ఎన్ని అప్పడాలు ఉన్నాయి అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ఈరోజు బాగా ఎండ కూడా ఎక్కింది అనేసి సడన్ గా అనుకున్నాము. సో ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అప్పడాలు అయితే ఇక్కడ వరకు అయ్యేవి. ఓకేనా నాను, తీకు తీకు నానా, వీడితోనే పని చేయలేము. ఏ అంశు దగ్గరే తీకూడదు నాన్న, కారం అవి, కారము కారము తినవా ఎండిన తర్వాత, ఉరి తినకురా, అప్పుడే తినకూడదు, ఇంకాసేపు ఉండాలి నూనెలో, ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని తినాలి. మంచం అయిపోయింది, ఫుల్ అయిపోయింది, పక్కన నేనైతే ఆరేస్తున్నాను. కనిపిస్తలేదు నానా, రాకా అంశు, రాకు నానా, నువ్వు రాకు రాకు రాకు, నువ్వు రాకు, కారం నానా ఇదిగో చూడు కారం, ఇవి వీడు ఉన్నాడా, చెయ్యి వెయ్యి వడే నానా, నువ్వు వెళ్ళి బుద్ధి కూర్చోవాలి కదా నానా, మమ్మీ చేస్తుంది, తీకూడదు నానా, అవి గొప్ప సోఫ అయిపోతున్నావు అంటే కష్టం అండి బాబాయ్, వద్దు రాకూడదు నీకు, ఒరే అప్పడాలు ఇక్కడ పెట్టు, పిడు పిడు నాని కొడతదండి, ఇదిగి ఇది పిడవా, పిడికి నాని పిలుస్తుంది, నాని కొట్టేస్తుంది, తెలు చెప్పినమాట, వినవే వినవే, కూర్చో కూర్చో, నువ్వు కూడా బుద్ధి కదా, ఇవన్నీ వేసేద్దాం. నేను ఆపు తిన్నావా, ఆపు ఆపు ఎవరు తిని పెట్టారు, నాని తిని పెట్టింది, నా నేను తినిపిస్తే అంటే ఆపు ఎవరు తిని ఆపు ఎవరు పెట్టిందానా. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం అయితే చెప్తారు ఈ గురువు గారు వచ్చేసి. సో పైన మీకు అయితే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, మీరు ఒకసారి కాల్ చేయండి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ఇంకా విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ప్రేమ, భార్యాభర్తలు గొడవలు, చాలా వరకు అయితే ఈ రోజుల్లో భార్యాభర్తలు గొడవలే. అండ్ ఇంకోటి సంతానం సమస్యలు, సంతానం లేక చాలామంది అయితే బాధపడుతున్నారు కదా, అలాంటి సమస్యలను కూడా ఇట్టే పరిష్కారం అయితే చెప్తారు ఈ గురువు. నా విషయంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ గురువు గారికి నేను కాల్ చేసి కనుక్కుంటాను, బాగా పరిష్కారాలు అయితే చెప్తారు. పైన స్క్రీన్ పైన నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, విశ్వనాథ స్వామి గురువు గారికి కాల్ చేసి మరి మీ సమస్యల్ని కనుక్కోండి. చూడండి బాగా 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 ఎండలు ఉన్నాయి అన్నమాట, ఎండకి బాగా ఎండిపోతాయి అప్పడాలు. ఇక్కడ మా వదిన వాళ్ళు వచ్చారు మాకు సాయం చేయడానికి. సో ఒక్కొక్కరం ఒక్కొక్కరు ఇంటికి వెళ్తూ ఇలా అప్పడలు చేస్తున్నప్పుడు సాయం అయితే చేసుకుంటాము. సో వదిన ఫస్ట్ టైం కదా, హాయ్ చెప్పు. హాయ్ అండి. మీరు మన వీడియోస్ ఎక్కువ చూస్తారంట ఫ్రెండ్స్. సో ఇటువంటి ఇప్పుడైతే అప్పుడు ఆరేస్తున్నాము, సారీ ఎండేస్తున్నాము, ఇవి ఎక్కువసేపు కాదు, ఒక 2 అవర్స్ అయితే అయిపోతాయి అండి, త్వరగా ఆరిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత చెమట్లు ఉన్నాయో, ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్ని మా అత్త ముందు అన్ని వేసింది, అవన్నీ తీయలేదండి, పెద్ద ప్రాసెస్ అవుతుంది, మార్నింగ్ అంత బిజీ ఉండడం వల్ల తీయలేకపోయాను. సో జస్ట్ ఇట్లా మేము ఇంట్లో అప్పడాలు ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తున్నాం. మన శ్రీకాకుళం వాళ్ళందరూ చేస్తుంటారు కదా అండి, ఎవరైతే చేస్తున్నారని కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు అయిపోయింది. సో ఎందుకంటే అప్పుడే అయితే ఇక్కడ వరకు వచ్చాయి ఇన్ని అమ్మా బాబాయ్ అయిపోయిందండి, క్లీన్ అయితే అయిపోయింది. సో ఇగోండి వీళ్ళిద్దరు వచ్చి మాకు హెల్ప్ చేశారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు పాప. హాయ్ హాయ్.
సో నెక్స్ట్ ఈ వేదన వీళ్ళు నాకు ఇప్పుడు ఇంకంతా అయిపోయింది, క్లీన్ చేయాలి అంతేని. ఫ్రెండ్స్ ఫుల్గా వర్షం వచ్చిందండి, అప్పుడు ఎండేసాం కదా అవన్నీ వెంటనే తీసేసాం అన్నమాట. చూడండి ఇప్పుడు వస్తుంది ఇక్కడ వర్షం వచ్చి. మార్నింగ్ అంతా ఎండ బాగా ఎక్కింది, బట్ ఒక్కసారిగా వర్షం అయితే వచ్చేసింది. బటన్ అన్ని ఇంకా తీసేసాము. చాలా చాలా మంచిగా ఉంది కదా, ఇట్లా సూపర్ ఉంది, జూమ్ అయిపోతుంది అండి. ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మేము అప్పడం చేసాం కదా, ఇదిగోండి ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం ఈ అప్పడంతో. సో టేస్ట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ అయితే వీడియో తింటున్నాడు. నన్ను ఎలా ఉందని అప్పుడు బాగుందా అంచు బాగుంది అప్పుడు ఏది చూపించు, ఎలా ఉంది అప్పుడు చూపించు, నచ్చిందా? నచ్చింది కాబట్టి నోట్లో వెంటనే వేసుకుని తినేస్తున్నాడు. ఇదిగోండి అప్పడము రెడీ అయితే అయిపోయింది ఆల్రెడీ. నేను అన్న అత్తయ్య కూడా ఇక్కడ తింటున్నాం ఇద్దరము కలిసి. అండ్ ఇదిగోండి ఈరోజు లంచ్ వచ్చేసి రైస్ అండ్ పప్పుచారు, అంగాకరకాయ కూర. చాలా బాగుంటుంది అంగాకరకాయ కూర అయితే. సో అప్పుడు ఒకసారి తిని చూపిస్తానా, బాగుంది బాగుందనా, నచ్చింది కదా. సో చాలా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో క్యాట్ వస్తే చెప్పిండు నా కొడుకు, ఆ మమ్మీ క్యాటే క్యాట్ అని. మమ్మీ ఎక్కడుందా క్యాటు, ఎక్కడుంది చూపించు, వెళ్ళి ఊరుకో. ఇది నాన్న వర్షం ఇటు వస్తుంది, ఇక్కడ వచ్చి ఇటు వచ్చిదా, ఇటు వచ్చి ఇటు వచ్చి, ఎక్కడ ఎక్కడుంది, ఇటు వెళ్ళింది ఎక్కడ, ఇంట్లోకి వెళ్ళింది, ఒక కిచెన్ రూమ్ లో ఉంది నాన్న. చూచు క్యాటు, అమ్మో ఇది అసలు భయం ఉండదు అనమాట, అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. నాను నాడు నాడు వర్షం ఎక్కువైంది, చేడు క్యాట్ ఏమన్నది, అమ్మా అన్నదా అప్పుడే ఎదుగు, అప్పుడు అప్పడం లోపల ఉంది అప్పుడు అప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మేము పిండి ఇంట్లో అయిపోయింది, అదే బియ్యం పిండి అప్పడాల కోసం చేయాలనేసి ముందు రోజు నానబెట్టేసింది బియ్యం అనేసి, నానబెట్టేసి ఎండేసింది. మేము ఇలా తిరగలంటారు దాంట్లో వేసేస్తే మనకి పిండి వచ్చేస్తుంది, ఉప్మాకి రవ్వ కూడా వస్తుందండి. ఈ ఉప్మా రవ్వ కూడా చాలా బాగుంటుంది, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇది. సో ఫస్ట్ నేను ఇలా చేసుకుంటున్నాను, నాకు కూడా చాలా చాలా ఇష్టం ఇది. వెంటనే ఇది వేసిస్తే చాలు తిరిగేస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువ స్పీడ్గా తిప్పామనుకోండి ఎక్కువ పెద్ద పెద్ద రవ్వ అనేది వచ్చేస్తుంది, కాబట్టి చూసుకొని మెల్లగా తిప్పాలన్నమాట. ఈరోజు కొంచెం మా అత్తయ్య నా మీద కోపం కూడా పడ్డారనమాట, ఎందుకంటే అది తీస్తూ స్పీడ్గా తిప్పేసాను, మొత్తం కిందే పడేస్తున్నావు అనేసి కొంచెం లైట్గా కోపడ్డారు అంతేని, ఇంకేం లేదు. ఇప్పుడు మా ఇద్దరం కలిసి చేస్తున్నాం కదా, నేను ఒక పక్కన కాలు అట్లా వేస్తున్నాను కదా, అట్లా అయితే ఫ్రీగా ఉంటుంది, బట్ వీడియోలో బాగదు అనేసి ఫోల్డ్ చేసుకుని మరీ వేస్తున్నాను. ఒక పక్క నుంచి నేను కలిపితే ఒక పక్కన జల్లిస్తుంది, జల్లిది ఏంటంటే పిండి పడుతుంది కదండి, ఆ పిండి అనమాట. ఎలా వస్తుంది అనేసి చూశానమాట, అంటే మనకి మెత్తగా ఉంటే బియ్యం ఏదైనా పిండిగా కింద యూజ్ చేసుకోవచ్చు, గెలగలగా ఉంటే మన ముగ్గు పిండికి చాలా బాగుంటుంది. సో ఎక్కువ నేను బయట అంతా పిండి పడేస్తున్నాను, నా మీద కొంచెం కోపడింది అంతేని, ఇంకేం లేదు. ఇద్దరం కలిసి ఇంకా ఇలా చేసుకుంటున్నాం కదా, అప్పడాలకైనా ఏవైనా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కర్ర ఉంది కదా, అది ఊకి వచ్చేస్తుంది. ఆ కర్ర వచ్చేసి నా కొడుకు ఎక్కడ దారండి, ఎక్కడ పెట్టేశాడు గుర్తులేదు, ఆడుకుని ఆడుకొని. అండ్ పక్క నుంచి నేను చేగడలు ఉంటాయి కదా అవి తింటున్నాను. బాగా ఇచ్చేపాడు, బాగిచ్చి బాగిచ్చి, లేదు అల్లరి కాదు అల్లరి కాదు, మంచాడు వెళ్ళి మంచాడు వచ్చిందని బాగిచ్చి. మమ్మీ లాగాను ఇట్లైనా ఇట్లా మమ్మీకి ఎట్లా ఈ దానికి ఇట్లా తీసిస్తుంది ఏమంటే అనమాట, అది ఏ మమ్మీకి ఎక్కడ ముందు పెడుతున్నానా, అమ్మకి ఎట్లా ముందు పెడతాను. సో ఈరోజు అయితే వీడియో చాలా షార్ట్గా తీసేసాను కదా అప్పుడు చేసామనేది. అండ్ తర్వాత పనంతా అయిపోయిన తర్వాత బాబుతో కాసేపు అయితే ఆడుకుంటున్నాను.
నీ గురువు గారు నెంబర్ ఇచ్చాను కదా, ఎందుకు ఇచ్చానంటే నాకు ట్రస్ట్ ఉండని బట్టి ఇస్తున్నాను అంతేని, ఎవరికి బలవంతం లేదు, ఎవరికి ఫోర్స్ చేయడం లేదు, నమ్మకం ఉంటేనే చెయ్యండి. సో నేను మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి గురువు గారు కాల్ చేస్తాను. రీసెంట్గా పాప కూడా బాగాలేకపోతే తను చెప్పారు నేనైతే చేస్తున్నాను, సో మీకు నచ్చితేనే చేయని అని నమ్మకం ఉంటేనే మెయిన్ కాల్ చేయాలైతే కనుక్కోండి, ఎందుకంటే నా ద్వారా ఒక అమ్మాయి అని చెప్పారు. సో స్క్రీన్ షాట్ కూడా మీకు కావాలంటే అమ్మాయి నాకు పెట్టింది కూడా పెడతానమాట. సో మీలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయి గురువు గారికి కాల్ చేయండి, నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కదా స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను, కాల్ చేయండి. బాగానే చెప్తారండి, ఒక్కసారిగా కాల్ రావడంతో తను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంతేని ఇంకే. సో మీరైతే కనుక్కోండి ఓకేనా, ఇదేనండి ఈరోజు వచ్చేసి వీడియో. థ్యాంక్ యూ.